ఖమ్మం సూర్యాపేట జిల్లాల 9వ తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన సాంఘిక శాస్త్ర పాఠ్యాంశ బోధనకు మళ్ళీ స్వాగతం. పోయిన తరగతిలో క్లాసులో మనము నేర్చుకున్నటువంటి అంశాలు ఒకసారి మళ్ళీ మననం చేసుకుందాం. ఒకటి పారిశ్రామికీకరణ. పారిశ్రామికీకరణ అంటే మీ అందరికీ తెలుసు, పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయడం, ఉత్పత్తిని అనేక రెట్లు పెంచేటటువంటి ప్రక్రియనే పారిశ్రామికీకరణ అన్నాం. ఆ పారిశ్రామికీకరణ వల్ల సమాజంలో వచ్చినటువంటి అనేక మార్పులు, వాటిని మనం సామాజిక మార్పులు అన్నాం. అలాగే ఈ సామాజిక మార్పులకు అనుగుణంగా జరుగుతున్నటువంటి అంటే సమాజంలో ఉన్న వర్గాల మధ్య ప్రజలు ప్రధానంగా రెండు వర్గాలు అనుకున్నాము, కార్మికులు లేదా శ్రామికులు ఒక వర్గము, యజమానులు అంటే పరిశ్రమల యజమానులు కావచ్చు, భూముల యొక్క యజమానులు భూస్వాములు కావచ్చు, ఈ రెండు వర్గాలుగా ఉన్నటువంటి ప్రజల మధ్య కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా నిరసన పెల్లుబుకింది. ఆ నిరసననే ఉద్యమాలుగా మార్పు చెందాయి. అవి మొదటగా పారిశ్రామిక విప్లవానికి పుట్టినిల్లు అయినటువంటి ఇంగ్లండులోనే మొదలయ్యాయి. దీనిని మనము తొలి కార్మిక ఉద్యమాలు అని కూడా తెలుసుకున్నాం. తర్వాత ఈ కార్మిక ఉద్యమాలు ఎలా వెళ్ళాయి అంటే, ఉపాధిని కోల్పోయినటువంటి చాలామంది కార్మికులు తమ ఉపాధి పోగొట్టుకోవడానికి కారణమైనటువంటి యంత్రాల వినియోగానికి వ్యతిరేకంగా జనరల్ నెడ్లుద్ యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈ యంత్రాలను పగలగొట్టడం లేకపోతే యంత్రాల వాడకాన్ని ఎదిరించడం తమ ఉపాధి కోల్పోవడానికి కారణం యంత్రాలే అనే ఉద్దేశంతో వారు చేసినటువంటి కొన్ని పోరాటాలని లుద్దిజం అన్నాం. ఈ అంశాల గురించి మనం పోయిన పాఠంలో నేర్చుకున్నాం. ఇక్కడ కొత్తగా పెట్టుబడిదారీ విధానం వల్ల విసుగు చెందినటువంటి ఈ కార్మికులు కానీ సామాన్య ప్రజలు కానీ ఎలాంటి ప్రత్యామ్నాయ ఆలోచనలు చేశారు, ఇందులోనే మనకి కొత్త భావన వస్తుంది, సామ్యవాదం. ఈ సామ్యవాదం అంటే ఏమిటి, పెట్టుబడిదారీ విధానం అంటే ఏమిటి, ఈ రెండు ఒక రకమైనవేనా, వీటి మధ్య తేడాలు ఉన్నాయా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ మరియు సామ్యవాద ఆర్థిక వ్యవస్థల మధ్య ఉన్నటువంటి మౌలికమైన భేదాలను తెలుసుకోకపోతే సామ్యవాదం అంటే ఏమిటో మనకు అర్థమవ్వదు. పెట్టుబడిదారీ విధానంలో ఉన్నటువంటి లోపాలు లేదా లాభాలు, అలాగే సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి లాభాలు ఏమిటి లేదా లోపాలు ఏమిటి అనేవి తెలుసుకోవాలంటే వాటి మధ్య ఉన్నటువంటి భేదాలను మనం తెలుసుకోవాలి. వేటి అంశాల ఆధారంగా మనం భేదాలు చూద్దామన్నప్పుడు కీలకమైన అంశాలు కొన్ని ఇక్కడ మనం చూద్దాం. మొదటగా ఉత్పత్తి సాధనాలు అంటే ఉత్పత్తికి ఉపయోగపడేటటువంటి సాధనాలు లేదా ఉత్పత్తికి ఉపయోగపడే వనరులు అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ మనం వీటినే అర్థశాస్త్రంలో ఉత్పత్తి కారకాలు అని కూడా అంటాము. అవి ఏమిటో మీకు ఐడియా ఉంది కదా. సరే, ఇప్పుడు చూడండి, భూమి, భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, ఇవి సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఉత్పత్తి కారకాలు లేదా ఉత్పత్తి సాధనాలు. వీటి గురించి ఒక మాట చూద్దాం మనం. భూమి అంటే మీకు తెలుసు, వ్యవసాయానికి భూమి అవసరం, అలాగే పరిశ్రమలు పెట్టుకోవడానికి కూడా భూమి అవసరం. ఏ ఉత్పత్తి కార్యకలాపం జరగాలన్నా అది భూమి మీదే జరుగుతుంది, భూమిని వాడడం ద్వారా జరుగుతుంది. ఇక్కడ వ్యవసాయదారుడు భూమి అంటే తను సాగు చేసుకుంటున్నటువంటి సారవంతమైన వ్యవసాయ యోగ్యమైన భూమిగా అర్థం చేసుకుంటాం. అదే పరిశ్రమల విషయానికి వచ్చేసరికి ఆ పరిశ్రమలు పెట్టుకోవడానికి కావలసిన ప్రదేశము, అలాగే భూమిలో లభించేటటువంటి ఖనిజాలు, భూమి మీద పారేటటువంటి నీరు, ఇలాంటి సహజ వనరులు అన్నీ కూడా భూమి కింద వస్తాయి. కాబట్టి వ్యవసాయ ప్రగతికి లేదా పారిశ్రామిక ప్రగతికి కూడా భూమి అనేటటువంటి ఒక ప్రకృతి వనరు అత్యంత ముఖ్యమైనటువంటిది అన్నమాట. రెండవ అంశము శ్రమ. శ్రమ కూడా అంటే ఏ ఉత్పత్తి చేయాలన్నా శ్రమ అవసరం. ఈ శ్రమ మానసిక శ్రమ అవుతుంది, శారీరక శ్రమ కూడా అవుతుంది. ఇది రెండవ అంశం. మూడవది మూలధనం. మూలధనం అంటే ఏ ఉత్పత్తి చేయాలన్నా సరే దానికి కొంత ఖర్చు అవుతుంది. అది స్థిర మూలధనం, చరమూలధనం అంటే భవనాలు, యంత్రాలు ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, వ్యవసాయ భూముల్ని కొనుగోలు చేయడము, ఎరువులు, పురుగు మందులు, యంత్రాల వాడకానికి అయ్యే ఖర్చు ఏదైనా కావచ్చు, దీనిని మనం అంటే ఉత్పత్తికి వినియోగించబడేటటువంటి డబ్బు
లేదా ఖర్చు పెట్టడానికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి డబ్బుని మనం మూలధనం అంటామన్నమాట. అలాగే వ్యవస్థాపన, వీటన్నిటినీ ఆర్గనైజ్ చేయాలి. ఒక చోట ఉత్పత్తి చేయడానికి దానిని నిర్వహించేటటువంటి కొన్ని సామర్థ్యాలు అవసరమవుతాయి. ఈ నాలుగిటిని చూడండి మరొకసారి, భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, ఈ నాలుగు అంశాలని ప్రధానంగా అర్థశాస్త్రంలో ఉత్పత్తి కారకాలు అని లేదా ఉత్పత్తి సాధనాలు అని అంటారు. ఇక్కడ మనము ఈ విషయంలో ఉత్పత్తి సాధనాలు అనేటటువంటి అంశం విషయంలో ఈ రెండు వ్యవస్థల మధ్య తేడా ఏంటో చూద్దాం. మీరు పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ, ఇప్పుడు కొత్త కొత్తగా మనం నేర్చుకుంటున్నటువంటి అంశంలో ఎక్కువగా యూరప్ దేశాల గురించి మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఉత్పత్తికి ఉపయోగపడేటటువంటి సాధనాలు ఇప్పుడు మనం పేర్కొన్నటువంటివి అన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల సొంతమై ఉన్నాయి. అంటే భూస్వాముల చేతిలో ఉన్నాయి, లేకపోతే పారిశ్రామికవేత్తల చేతిలో ఉన్నాయి. ఈ ప్రకృతి వనరుల దగ్గర నుంచి వాళ్ళకు ఉన్నటువంటి అన్ని వనరులని కూడా వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళే యజమానులుగా ఉండి వాడుకోవడం జరిగిందన్నమాట. అంటే ఈ ఉత్పత్తి సాధనాలకు యజమానులు ఎవరు అంటే ప్రైవేటు వ్యక్తులు. ప్రైవేటు వ్యక్తులకు ఈ ఉత్పత్తి సాధనాల మీద యాజమాన్యపు హక్కు ఉంది. ప్రైవేటు వ్యక్తులకు ఇక్కడ యాజమాన్యపు హక్కు, యాజమాన్యపు హక్కు ప్రైవేటు వ్యక్తులకు ఉత్పత్తి సాధనాల మీద ఉంటే అది పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ. మరి సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు చెప్పుకున్న అన్ని అంశాల మీద కూడా ప్రభుత్వానికి లేదా సమాజానికి మాత్రమే యాజమాన్యపు హక్కు ఉంటుంది. వాటికి ఓనర్ ఎవరు అంటే ప్రభుత్వము. పంట భూములన్నీ ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి. మన దగ్గర వ్యవసాయంగా రైతులకు ఉన్నట్టు ఉండవు. పంట భూములన్నీ ప్రభుత్వానివే, గనులు అన్నీ ప్రభుత్వానివే, యంత్రాలు ఉన్నటువంటి పరిశ్రమలన్నీ ప్రభుత్వానివే, రవాణా, బ్యాంకింగ్ అన్ని విషయాల్లో కూడా పూర్తిగా ప్రభుత్వం లేదా సమాజం తన స్వంతం చేసుకుని నిర్వహిస్తే దానిని ఏమంటాం మనం, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటారు. ఇది ప్రధానమైనటువంటి ఉత్పత్తి సాధనాల విషయంలో ఉన్న తేడా. సరే, ఒక వస్తువుని ఉత్పత్తి చేశాం, ఉత్పత్తి చేయడానికి బోల్డంత ఖర్చు అవుతుంది, మరి దానిని మళ్ళీ అమ్మడం ద్వారా ఆ ఖర్చుని తిరిగి పొందుతారు వాళ్ళు. అంటే దానికి ఒక ధరను నిర్ణయిస్తాము. ఇక్కడ పెట్టుబడిదారులు సొంతంగా నిర్వహించుకునేటటువంటి సంస్థల్లో ఈ వస్తువులు, వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువుల ధరలు ఎవరు నిర్ణయిస్తారు అంటే ఖచ్చితంగా ప్రైవేటు వ్యక్తులే. ప్రైవేటు వ్యక్తులు, ఓకే, ప్రైవేట్ వ్యక్తులే దీనికి ధరని నిర్ణయిస్తారు. ఇక్కడ అలా ఉండదు. ఉత్పత్తికి అయినటువంటి ఖర్చు ఎంత, ఇది ప్రజలు కొనుగోలు చేయగలిగేటటువంటి స్థాయిలో ఉండాలని, దీనికి అనుకూలమైనటువంటి ధర అంటే ప్రజాబాహుళ్యానికి అందుబాటులో ఉండేటటువంటి ధర ప్రకారము వీళ్ళు వస్తువుల యొక్క ధరని నిర్ణయిస్తారన్నమాట. అంటే ధర నిర్ణయం పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలోనేమో ప్రైవేటు వ్యక్తులు అంటే యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ణయిస్తారు. అది మార్కెట్ శక్తులను బట్టి, ఇక్కడ మార్కెట్ను బట్టి వీళ్ళు లాభాలు వచ్చేలాగా మార్చుకుంటారు. అంటే సప్లై డిమాండ్, జనాలు ఎక్కువ మంది కావాలనుకుంటున్నారు, ఈ వస్తువు తక్కువగా ఉంది, అప్పుడు ధరలు పెంచుతారు, లాభాలు పెంచుకుంటారు. లేదు పోటీ ఎక్కువగా ఉంది, వస్తువులు ఉత్పత్తి బాగా ఉంది, ఎక్కువ ధర పెడితే మనవి అమ్ముడుపోవనుకుంటే ధరలు తగ్గించుకుంటారు. ఇది ఎవరు చేస్తారు, ప్రైవేట్ వ్యక్తులు చేస్తారు. ఉదాహరణకి మనకి ఆటో ఛార్జీలు చూడండి, సందర్భాన్ని బట్టి ఆటో ఛార్జీలు ఓనర్స్ మార్చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఆర్టీసీ బస్సు అలా ఉండదు. అలాగే ఇక్కడ కూడా ఈ ధర నిర్ణయం అనేది ప్రభుత్వం చేపడుతుంది, ప్రభుత్వమే చేస్తుంది, రైట్? ఇది ధర నిర్ణయం విషయంలో. మూడవది ఉత్పత్తి ఉద్దేశం ఏంటి, ఉత్పత్తి ఎందుకు చేస్తారు, ఎందుకు చేస్తారు ఉత్పత్తి కార్యకలాపాలు అంటే ప్రైవేటు వ్యక్తులు, పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాలలో ప్రైవేటు వ్యక్తులు ఈ ఉత్పత్తి చేయడంలో ఉద్దేశము లాభార్జన. దేనికోసం, లాభార్జన. లాభాలు వస్తేనే ఉత్పత్తి చేస్తారు, లాభాలు రాకపోతే వస్తువుల ఉత్పత్తిని ఆపివేస్తారు. కాబట్టి ఇది లాభార్జన ప్రధాన ధ్యేయంగా ఉంటుంది. మరి ప్రభుత్వము లేదా సమాజమే ఉత్పత్తి చేసినప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏమవుతుంది, ఉత్పత్తి యొక్క ఉద్దేశం ఎందుకు ఉత్పత్తి చేస్తున్నారు అంటే సమాజ ప్రజల యొక్క సంక్షేమం కోసము, ప్రజల సంక్షేమం కోసము, ప్రజల అవసరాలు తీరటం కోసము ఇక్కడ ఉత్పత్తి చేయబడుతుంది. ఉత్పత్తి ఉద్దేశం అంటే అర్థమైంది కదా మీకు. తరువాత మరి ఇక్కడ నియంత్రణ, ప్రభుత్వ నియంత్రణ లేకపోతే నియంత్రణ, ఈ విషయాన్ని ఆలోచిద్దాం మనం.
ఇక్కడ ఉత్పత్తి కార్యకలాపాలు మీకు తెలుసు, ఉత్పత్తి చేస్తారు, దానిని అమ్ముతారు అంటే మారకం చేస్తారు. ఇలాంటి ప్రధానమైన అంశాలలో ఎవరికి నిర్ణయం ఉంటుంది అంటే పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు ఉంటుంది, ఈ పరిశ్రమల యజమానులకు ఉంటుంది. ఓకే, మరి ఇలాంటప్పుడు వీళ్ళని నియంత్రించే అధికారం ఎవరికి ఉంది? అంటే ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టాలి, ఎంత ఉత్పత్తి చేయాలి, ఏ ధరకు అమ్మాలి అనేటటువంటి అంశాలని కంట్రోల్ చేసేటటువంటి అథారిటీ ఏదైనా ఉంటుందా అంటే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాలలో అలాంటిది దాదాపు లేదు అని చెప్పుకోవచ్చు. కేవలము ఒక ఫ్యాక్టరీ పెట్టడానికి పర్మిషన్ ఇవ్వడానికి మాత్రమే తప్ప ఇక్కడ కూడా కొన్ని నిర్ణయాలు నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేసే యంత్రాంగం ఉండదు. ఒకటి. రెండవది, అమలు చేయడానికి ప్రయత్నించిన ప్రభుత్వ యంత్రాంగం కంటే కూడా ప్రైవేటు వ్యక్తులు లేదా పెట్టుబడిదారులు ఇంకా బలంగా ఉండి ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి చేరతారన్నమాట. ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ చూడండి, నియంత్రణ ఇక్కడ ఎవరి నియంత్రణ? యజమానులు అంటే ప్రైవేట్ వ్యక్తులు, ఉత్పత్తిదారులు. ఇక్కడ ఎవరిది అంటే పూర్తిగా ప్రభుత్వమే నిర్వహిస్తుంది, దీనికి ఇంకా నియంత్రణ అనేటటువంటి అవసరం ఉండదు. ఇక్కడ చూడండి, నియంత్రణ అన్న దగ్గర కొన్నిసార్లు ప్రైవేటు వ్యక్తులు లేదా ఫ్యాక్టరీలు పోటీలు పడి ఉత్పత్తి చేసేస్తే కుప్పలు కుప్పలుగా ఈ ఉత్పత్తులు పేరుకుపోతే అమ్ముడుపోయే పరిస్థితి లేకపోతే నష్టాల బారిన పడతారు కూడా. కానీ ఇక్కడ ఇలా ఉండదు. ప్రజల అవసరాలు ఎంత, వాళ్ళకి ఎన్ని వస్తువులు ఉత్పత్తి కావాలి, ఏ ధరకి మనం అందించాలి అనేటటువంటివి మొత్తం కూడా ఇక్కడ క్లియర్గా ప్రభుత్వమే నిర్ణయిస్తూ ఉంటుందన్నమాట. అది నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రణాళిక వ్యవస్థ. ఉత్పత్తికి సంబంధించినటువంటి వివిధ నిర్ణయాలు తీసుకోవడంలోనూ వాటిని అమలు చేయడంలోనూ ప్రజల అవసరాలు తీర్చడంలోనూ ఆర్థిక రంగాన్ని ముందుకు నడిపించడంలోనూ ఇక్కడ ప్రణాళికాబద్ధమైన వ్యవస్థ ఒకటి అవసరం. కానీ ఇక్కడ ప్రైవేటు వ్యక్తుల యొక్క పెత్తనం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది, వారి సొంత నిర్ణయాలు కాబట్టి ఇక్కడ ప్రణాళికాబద్ధమైన వ్యవస్థ అంటూ ఏమీ ఉండదు. కాబట్టి ప్రైవేటు వ్యక్తులే తమ ఇష్టానుసారంగా, ఓకే, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులు చేస్తారు, ఉత్పత్తుల మొత్తాలు ఉంటాయి. కానీ ఇక్కడ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ఎక్కడైతే ఉందో అక్కడ ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ కేంద్రీకృత నిర్ణయాధికారం ద్వారా ఉంటుంది. కేంద్రీకృత ప్రణాళిక వ్యవస్థ ఉంటుంది ఇక్కడ, ఓకేనా? ఇది కేంద్ర ప్రభుత్వం అంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ఉన్న చోట్ల ఈ లక్షణాలు ఉంటాయి, పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ ఉన్న చోట్ల ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అలాగే ఇంకొక చిన్న పాయింట్ చూడాలి, ఆర్థిక అసమానతలు. ఈ ఆర్థిక అసమానతల విషయానికి వస్తే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో బాగా యజమానులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా భూస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు, పెట్టుబడిదారులుగా ఉన్నటువంటి వాళ్ళు తమ లాభాలను మరింత పెంచుకుంటూ రెట్టింపులు చేసుకుంటూ బాగా ధనవంతులుగా మారితే వారి దగ్గర పనిచేసేటటువంటి కార్మికులేమో అట్టడుగు స్థితిలో అరకొర ఆదాయాలతోటి బ్రతుకునే గడపడం భారంగా భావిస్తూ బ్రతుకుతారు. అంటే ఇక్కడ ఆదాయ అసమానతలు బాగా ఎక్కువ, ఉన్నవాడు లేనివాడు అనే భేదాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మొత్తము ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి కాబట్టి ఆర్థిక వనరులన్నీ సమ పంపిణీ జరగబడుతుంది, ఆర్థిక అసమానతలు ఉండవు అక్కడ, ఉండవు ఇక్కడ. ఇక్కడ చూడండి, పెట్టుబడి ఆర్థిక వ్యవస్థలో ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉంటాయి, ఇక్కడ సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ఆదాయ అసమానతలు బాగా తక్కువగా ఉంటాయి. ఇంతకీ ఇప్పుడు మీకు పెట్టుబడిదారే పూర్తి నిర్ణయాలు తీసుకుంటూ ఉత్పత్తి వ్యవహారాలు నడిపేటటువంటి దేశాన్ని పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అంటారు. అలాగే మరి సమాజము అందరి భాగస్వామ్యంతో సమసమాజ స్థాపన లక్ష్యంతో ప్రజలందరికీ ఉత్పత్తి వ్యవహారాల్లో భాగమిస్తూ వాటాయిస్తూ నడిపేటటువంటి వ్యవస్థని సమాజ సంక్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం నిర్వహించబడే ప్రభుత్వ వ్యవస్థని, ఆర్థిక వ్యవస్థని సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటారు. అర్థమైంది కదా? అయితే ఈ ఆర్థిక అసమానతలు ఏవైతే ఉన్నాయో ఇవి విపరీతంగా పెరిగిపోతూ సంపద కేంద్రీకృతమైతే, అంటే సంపద అంటే మీకు తెలిసి యజమానులకు ఇంకా ఇంకా గుట్టలు గుట్టలుగా ఆదాయాలు పెరిగిపోతూ ఉంటే దీనివల్ల ఏం జరుగుతుంది? సంపద బాగా కేంద్రీకృతమయ్యాక
పేదలు ధనికులు మధ్య భేదాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా అవకాశాలలో ఈ సమానత్వం అనేటటువంటిది కేవలం ధనికులకు మాత్రమే వర్తిస్తుంది, పేదల విషయంలో ఎలాంటి సమానత్వం ఉండదన్నమాట. అంతేకాకుండా ఈ ధనికులు ఏం చేస్తారు, తరువాత వారు చెప్పినట్టే కార్మికులు వినేలా చేసుకుంటారు. కాబట్టి కార్మికుల దృష్టిలో ఇప్పుడున్న ఈ సమానత్వం అనేది ఒక బూటకం, సమానత్వం అనేది ఒక బూటకంగా పేర్కొనడం జరిగింది. కానీ నిజమైన స్వేచ్ఛ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, ఈ ఉత్పత్తి కారకాలు ఏవైతే ఉన్నాయో, ఉత్పత్తి వనరులు, అవన్నీ గనక సమాజం పరమైతే, సమాజంలో ప్రజలందరికీ గనక అవి వినియోగించబడితే, అప్పుడు మాత్రమే ఏ సమాజమైనా వర్ధిల్లడం అనేటటువంటిది జరుగుతుంది. మరి ఈ సామ్యవాదం అనేది ఇప్పుడు మనకున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చనీయాంశం. ఈ సామ్యవాదం ఎలా మొదలయ్యింది, ఎవరు చెప్పారు మొదటగా అంటే, సామ్యవాదం అనేది కొన్ని శతాబ్దాలు కిందట మొదలైన భావన. థామస్ మోర్ తన ఉటోపియా అనేటటువంటి గ్రంథంలో కాల్పనిక సామ్యవాదం గురించి చెప్పాడు. ఇలా ఉంటే ఎలా ఉంటుంది ప్రభుత్వం, ఇలాంటి అసమానత లేని సమాజం ఉండాలి అని ఆశించాడు. అంతకంటే ముందే ప్లేటో కూడా తన పుస్తకాలు, తన రచనలు, గొప్ప రచయిత ఆయన, చాలా గొప్ప మేధావి, ఆయన కూడా ప్రభుత్వం ఎలా ఉండాలి, పాలకులకు ఎలాంటి అధికారాలు ఉండాలి, బాధ్యతలు ఉండాలి అనేటటువంటివన్నీ ఆయన చెప్పడం జరిగింది. ఈ రెండు, ఏదైతే థామస్ మోర్ చెప్పిన మరియు ప్లేటో చెప్పినటువంటి సామ్యవాద విధానాలు, సమాజం సమసమాజ స్థాపన కోసం వారు సూచించిన మార్గాలు, మళ్ళీ తిరిగి ఫ్రెంచ్ విప్లవ కాలంలో ఒక్కసారిగా వాటికి ప్రాధాన్యం వచ్చింది. మరి ఫ్రెంచ్ విప్లవ కాల నినాదాలు గుర్తున్నాయి కదా, స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేటటువంటి ఈ మూడు అంశాలు కోసం పోరాడినటువంటి ఫ్రాన్స్లో జరిగిన విప్లవం మరి సాధించిందా, దాన్ని సాధించలేదు అని చెప్తాడు బాబెఫ్ అనేటటువంటి తొలితరం సామ్యవాద నాయకుడు. ఎందుకు సాధించలేదు అంటే, ఇక్కడ ఇవి మూడు సాధించబడాలంటే విలువైన సమానత్వం ఉండాలి. ఎలాంటి సమానత్వం ఉండాలి, విలువైన సమానత్వం ఉండాలి. సమానత్వం అని మాటల్లో అంటే కాదు, అది వ్యక్తిగత ఆస్తిని రద్దు చేయడం ద్వారా వస్తుంది. అలాగే భూమి, దాని ఫలాలు ఏవైతే ఉన్నాయో, వనరులు ఏవైతే ఉన్నాయో, అవి ఉమ్మడిగా అనుభవించాలని కోరుకున్నాడు. మరి ఇవి ఎలా ఉన్నాయండి, అప్పటి సమాజంలో ఉన్న పెట్టుబడిదారులు నడిపే ప్రభుత్వం, ధనవంతులు నడిపే ప్రభుత్వం, మరి వారికి ఇవి అంగీకార యోగ్యమా, కాదు కదా. అందుకే ఇతని మీద ప్రభుత్వాన్ని కూల్చేటటువంటి కుట్ర చేస్తున్నాడు అనే ఉద్దేశంతో ఇతనికి ఉరిశిక్ష వేయటం జరిగిందన్నమాట. తొలి సామ్యవాద విధానాన్ని ప్రచారం చేసిన వారిలో బాబెఫ్ గురించి మనం నేర్చుకున్నాము. సెయింట్ సైమన్ మరొక గొప్ప సామ్యవాది. ఈయన ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి. ఈయన కేంద్రీకృత ప్రణాళిక యొక్క ఆవశ్యకతను తెలియజేశాడు. కేంద్రీకృత ప్రణాళిక ఎంత అవసరం. ఈయన ఆర్థిక వనరులు సమాజపరం చేయండి అని అనలేదు, కానీ సమాజ అవసరాలు తీర్చడానికి ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వము అందరూ కలిసి ఎంత మొత్తంలో సమాజానికి అవసరాలు ఉన్నాయి, వాటిని తీర్చగలిగేటటువంటి ఆర్థిక వ్యవస్థ కావాలి, సమాజంలో ఉన్న పౌరులందరికీ సమానంగా సౌకర్యాలు అందించబడాలి, అప్పుడే ప్రజలందరి మధ్య అసమానతలు ఉండవు అని చెప్పి పేర్కొన్నటువంటి వ్యక్తి సెయింట్ సైమన్. ఈయన కేంద్రీకృత ప్రణాళిక విధానం రావాలి అని చెప్పి అతను కూడా పోరాటం చేయటం జరిగింది. మరొక గొప్ప మేధావి ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి రాబర్ట్ ఓవెన్. ఈయన కూడా పారిశ్రామికవేత్తే, ఒక పెట్టుబడిదారే, కానీ ఉదారవాద భావాలు కలిగినటువంటి, కార్మికుల పట్ల పక్షపాతం ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తి అన్నమాట. ఈయన ఏం చెప్పారంటే, సహకార గ్రామాల వ్యవస్థ కావాలి అన్నారు. అంటే గ్రామంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా వ్యక్తిగతంగా రైతులకు కాకుండా అందరూ ఉమ్మడిగా వ్యవసాయం చేయాలి, అందరూ పని చేయాలి, వచ్చిన ఫలితం ఏదైతే పంట రూపంలో వస్తుందో దాన్ని అందరూ పంచుకోవాలి, అందరూ కూడా దాని ఫలితాన్ని సమంగా అనుభవించాలి అని చెప్పినటువంటి వ్యక్తి రాబర్ట్ ఓవెన్. అయితే ఇక్కడ మరి వ్యవసాయాలు, చిన్న గ్రామాలు వ్యవసాయాలుగా ఉన్నప్పుడు ఈయన చెప్పింది కొంతవరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఎమర్జ్ అవుతున్నది ఏంటి, వస్తున్నది ప్రస్తుతము పారిశ్రామిక ఉత్పత్తులు, అనేక రెట్లు పెరుగుతున్నాయి, బోలెడంత ఉత్పత్తులు సమాజ అవసరాలు తీర్చగా మిగిలిపోయేలాగా ఉన్నాయి,
కాబట్టి ఈ విషయంలో ఈ సహకార గ్రామాలు అనేటటువంటిది కొంతమేరకు మాత్రమే విజయవంతమయ్యింది. తర్వాత ఇది ఆచరణ సాధ్యం కాదని చెప్పి దీనిని పక్కకు పెట్టడం జరిగింది. తరువాతి కాలంలో జర్మనీకి చెందినటువంటి ఇద్దరు మేధావులు శాస్త్రీయమైనటువంటి సామ్యవాదానికి పునాదులు వేసినటువంటి గొప్ప వ్యక్తులుగా పేర్కొనబడేటటువంటి వ్యక్తులు ఇద్దరిని మనం ఇప్పుడు చూస్తాము. వాళ్ళు ఫ్రెడరిక్ కార్ల్ మార్క్స్. ఫ్రెడరిక్, మీరు ఎప్పుడైనా ఏదైనా కమ్యూనిస్టు పార్టీ భవనానికి వెళ్తే వీళ్ళ చిత్రాలు మీరు చూస్తారు. అంటే సామ్యవాద వ్యవస్థని ఒక పద్ధతిగా శాస్త్రీయబద్ధంగా పేర్కొని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు అన్నమాట, కార్ల్ మార్క్స్ మరియు ఫ్రెడరిక్ ఎంగెల్స్. వీరు అనేక గ్రంథాలు రాశారు, క్షుణ్ణంగా అధ్యయనం చేశారు, సమాజాన్ని దగ్గరగా ఉండి అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు జీవితంలో. వీళ్ళు ఈ సమాజంలో ఉన్నటువంటి అత్యధిక సంఖ్యాకులు ఎవరైతే దోపిడీకి గురి చేయబడుతున్నారో వాళ్ళ తరపున పోరాటం చేయడానికి సిద్ధమయ్యారు. వాళ్ళందరినీ చైతన్యవంతం చేయాలనుకున్నారు. మొదట్లో వీళ్ళు కూడా పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం, ఈ ఉత్పత్తి విధానం ఏదైతే ఉందో, పరిశ్రమల ద్వారా పెట్టుబడిదారీ విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని సమర్థించారు. పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానాన్ని వీళ్ళు సమర్థించారు. కానీ ఈ ప్రగతిశీల అంశంలో కొన్ని లోపాలున్నాయి. సమాజం ముందుకు వెళ్ళడానికి, ఉత్పత్తులు పెరగడానికి, అభివృద్ధి జరగడానికి ఇది ఖచ్చితంగా అవసరమే పెట్టుబడిదారీ విధానం. ఎందుకంటే ఉత్పత్తి అనేక రెట్లు పెరుగుతుంది, కొత్త రంగాల్లో ఉపాధి దొరుకుతుంది. కాబట్టి వీళ్ళు మొదట్లో దీన్ని సమర్థించటం జరిగింది. కానీ ఇందులో ఉన్న మరొక పారిశ్రామిక వీళ్ళు ఖచ్చితంగా గుర్తించారు. అదేమిటి అంటే, ఈ యజమానులు లేదా పారిశ్రామికవేత్తలు కార్మికులు కూడా మానవ విలువల నుంచి దూరం చేయబడి దోపిడీ చేయబడుతున్నారు. దోపిడీ పూరితమైనటువంటి విధానమే ఈ పెట్టుబడిదారీ విధానం అని చెప్పి వీళ్ళు గుర్తించారన్నమాట. ఇందులో భాగంగా ఈ కార్ల్ మార్క్స్ ఏం చెప్పారు అంటే, ఇందులో మనకి కర్మాగారాల్లో ఉత్పత్తి చేసేటటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి ఆస్తులు లేవు, వారు మాత్రం అభివృద్ధి చెందరు. అభివృద్ధి చెందేది, ధనవంతులు అవుతున్నది, తన ఆస్తులు ఇంకా రెట్టింపు చేసుకునేది ఎవరు అంటే యజమానులు. కానీ ఈ కార్మికుల పరిస్థితి ఏంటి? వీరికి ఏ ఉత్పత్తి సాధనాల మీద అధికారం లేదు. వీళ్ళు ఏ రోజు చూసినా కూడా ఈ కూలీ డబ్బులకు బ్రతికేటటువంటి వాళ్ళే, ఇలా దోపిడీకి గురి కాబడే వాళ్ళే. కాబట్టి మరి వీరి దీనస్థితి ఎలా ఉంటుంది అని వీళ్ళు ఆలోచించటం జరిగిందన్నమాట. ఉత్పత్తి సాధనాల ద్వారా ఉత్పత్తి జరిగి ఈ పారిశ్రామికవేత్తలు లాభం పొందడంలో ఈ కార్మికుల పాత్ర ఉంటుంది. కానీ ఈ కార్మికులకు మాత్రం ఏమీ చేరదు, అందదు. కాబట్టి వీళ్ళు అరకొర బ్రతుకులతో, ఏ వస్తువులు పొందలేని అతి పేదరికంతో వీరు తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కానీ దేశ సంపద వృద్ధి చెందడంలో వీరి పాత్ర అత్యంత ముఖ్యమైనది. కానీ కొంతకాలానికి వీరిలో వచ్చేటటువంటి ఈ నిరసన, లేకపోతే ఈ ఏంటి నష్టపోతున్నాం అనేటటువంటి ఆవేదన బాధల్లోంచి వీళ్ళల్లో సంఘాలు ఏర్పాటవుతాయి, సంఘటితమవుతారు, వీళ్ళు పోరాటం చేస్తారు, ధనవంతులకు వ్యతిరేకంగా ఉద్యమాలు తీసుకువస్తారు. ఈ ఉద్యమాలు రాబోయే కాలంలో అంటే జనాభా ఎక్కువ ఉన్నటువంటి ఈ కార్మికులే ఈ ధనవంతులందరినీ కూడా అణిచివేసి కార్మికుల యొక్క నియంతృత్వం వచ్చేటటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి కార్ల్ మార్క్స్ సూత్రప్రాయంగా తెలియజేయటం జరిగింది. తద్వారా ఈ శ్రామిక ప్రభుత్వాలు ఏర్పడతాయి. శ్రామిక ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఈ సామ్యవాద విధానాలన్నీ అమలవుతాయి, సమసమాజ స్థాపన జరుగుతుంది అనేటటువంటి ఊహతో చాలా ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగినటువంటి ఒక ప్రభుత్వం, సమాజం అందరి యొక్క క్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం వస్తుందని చెప్పి కార్ల్ మార్క్స్ పేర్కొనడం జరిగింది. అలాగే ఈయన అనేక గ్రంథాలు రాశారు. చివరికి ఈయనను జర్మనీ దేశము, వీళ్ళిద్దరూ కూడా జర్మనీ దేశస్థులే, జర్మనీ దేశం బహిష్కరిస్తే, మరణశిక్ష విధిస్తే పారిపోయి ఇంగ్లండ్ వెళ్ళి తలదాచుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే అప్పటి సమాజంలో భూస్వాములు లేకపోతే ఈ పారిశ్రామికవేత్తలు ధనవంతులే ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నారు పరోక్షంగా. కాబట్టి వాళ్ళకి నచ్చని అంశం ఏది చెప్పినా సరే, వారికి నష్టకరంగా మారే ఆలోచనలు ఏ వచ్చినా సరే వారికి బ్రతికి అవకాశమే లేదు అన్నటువంటి కర్కశంగా వారిని అణిచేయటం అనేటటువంటిది జరుగుతూ వచ్చింది. మరి ప్రపంచంలో అంటే ముఖ్యంగా యూరప్లో ఇలాంటి మార్పులు వస్తూ ఉంటే మరి భారతదేశం పరిస్థితి ఏంటి?
భారతదేశంలో కూడా సామ్యవాద భావాలు ఉన్నాయా? ఇప్పుడు మనం భారతదేశంలో సామ్యవాదం గురించి కూడా చూద్దాం. మరి ఇందులో ముఖ్యంగా మొదటగా పేర్కొనవలసినటువంటి వ్యక్తి వివేకానంద. మీకు తెలుసు కదా వివేకానంద గారు ఏం చేశారు, 1883లో ఎక్కడికి వెళ్ళారు, చికాగో వెళ్ళారు, సర్వమత సమ్మేళనానికి వెళ్ళారు. ఆ తర్వాత ఆయన యూరప్ అంతా పర్యటించారు. యూరప్లో అమెరికాలో అంటే ఉత్తర అమెరికాలో జరుగుతున్నటువంటి మార్పులు ఏంటి అనేటటువంటి దాని మీద ఆయనకి స్పష్టమైన అవగాహన ఉంది. ఆయన కూడా ఈ సామ్యవాద భావాలకి లేకుంటే ఈ అత్యధిక సంఖ్యాక ప్రజలు పడుతున్నటువంటి హింసలు లేకపోతే దోపిడీకి చెలించిపోయారు. ఆయనలో కూడా అనేక సామ్యవాద లేదా సమానత్వ భావనలు అక్కడే ప్రకటించేటటువంటి లేదా అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఆయనకి వచ్చింది. ఇలాగే వివేకానంద గారితో పాటుగా సోవియట్ దేశంలో మొట్టమొదటిసారిగా మీకు సామ్యవాద విధానాలన్నీ కూడా అమల్లోకి తీసుకురావడానికి ఒక వేదికగా మనం సోవియట్ రష్యాని పేర్కొనవచ్చు. 1917లో సోవియట్ రష్యాలో అప్పుడున్నటువంటి రాజుల పరిపాలనకు వ్యతిరేకంగా ఈ కార్మిక వర్గం నుంచి ప్రతినిధిగా ఉన్న ఒక పార్టీ, బోల్షివిక్ పార్టీ, లెనిన్ నాయకత్వంలో పెద్ద ఉద్యమం తీసుకొచ్చింది, విప్లవం వచ్చింది. రష్యాలో పరిపాలనే ప్రజల చేతిలోకి వచ్చేసింది. ఇలాంటి పరిస్థితిలో 1917లో వచ్చినటువంటి రష్యా విప్లవము భారతదేశంలో ఉన్నటువంటి అనేక నాయకులు, బాగా పాశ్చాత్య విద్యను అభ్యసించినటువంటి మేధావులు ఎవరున్నారు, ఎంఎన్ రాయ్, మానవేంద్ర నరేంద్ర రాయ్ గారు, అలాగే జవహర్ లాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ, భగత్ సింగ్, వంటి గొప్ప వ్యక్తులను ఈ రష్యాలో వచ్చినటువంటి కమ్యూనిస్టు విప్లవం ఏదైతే ఉందో అది ప్రభావితం చేసింది, సామ్యవాద విధానాలకు ఆకర్షితులను చేసింది. ఆ సామ్యవాద విధానాలనే భారతదేశంలో కూడా అమలు చేయాలని, భారతదేశంలో కూడా పేదలు ఎక్కువగా ఉన్నటువంటి దేశము, సమసమాజ స్థాపన చేయాల్సిన అవసరం ఉంది, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ విధానాలను మనం అమలు చేయాలి అనేటటువంటి బీజాలు వీరి బుర్రలో అప్పుడే విప్లవకాలం, రష్యా విప్లవకాలం తర్వాత రష్యా విప్లవకారుల యొక్క పుస్తకాలు, ఆత్మ గ్రంథాలు ఉంటాయి కదా, ఆత్మకథలు, ఇలాంటివన్నీ చదవడం ద్వారా, స్వయంగా పర్యటించడం ద్వారా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూడడం ద్వారా వీరు కూడా సామ్యవాద భావాల పట్ల ఆకర్షితులయ్యారు. అంతేకాదు 1917లో రష్యా విప్లవం వస్తే 1920 నాటికే భారతదేశంలో కూడా భారత కమ్యూనిస్టు పార్టీ అనేటటువంటి దీనినే మనము సిపిఐ అంటాం. 1920లోనే భారత కమ్యూనిస్టు పార్టీ అనేటటువంటి ఒక రాజకీయ పార్టీ ఈ సామ్యవాద భావాలు లేదా కమ్యూనిస్టు భావాలకు ప్రేరేపితులై ఒక పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని ఎవరు ఏర్పాటు చేశారు తెలుసా, ఎస్ఏ డాంగే. ఈయన పేరు శ్రీపాద అమృత డాంగే. నేటి రోజుల్లో కొంతవరకు ఈ కమ్యూనిస్టుల యొక్క ప్రాబల్యం తగ్గిపోయింది, కానీ మీరు ఒక 50 సంవత్సరాల క్రిందట ఆలోచించినట్టయితే కమ్యూనిస్టుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది భారతదేశంలో. కాబట్టి సమసమాజ స్థాపన కోసం భారత జాతీయ కాంగ్రెస్ ఆవడిలో ఒక తీర్మానం చేసేలాగా భారత సమాజాన్ని సామ్యవాద పంథాలు నడిపించడానికి దృఢ నిశ్చయం తీసుకునేలాగా చేసినటువంటి ఉద్యమాలన్నీ కూడా ఈ సామ్యవాద ఉద్యమాలే. ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి మరొక ముఖ్యమైన అంశం మహిళా ఉద్యమాలు. అసలు ముందు మహిళ అంటే ఏంటో చూద్దాం. స్త్రీ అంటే కేవలం లైంగిక తేడాతో చెప్పేటటువంటి పదం, కానీ మహిళ అంటే ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవంతో తన సామర్థ్యాల మీద తనకు నమ్మకం ఉన్నటువంటి ఒక ఉన్నతమైన ఆలోచనలు కలిగిన ఒక స్త్రీని మహిళ అంటాం. మహిళ అంటే చాలా విలువైన పదం ఇది. మహిళకి, స్త్రీకి, ఆడది అన్నదానికి చాలా తేడాలు ఉన్నాయి. కాబట్టి మహిళ అనే పదాన్ని ఇక్కడ మనం చూద్దాం. అయితే ఈ మహిళల పరిస్థితి గతంలో ఎలా ఉండింది అన్నది ఆలోచిస్తే, గతంలో పురుషాధిక్య ప్రపంచం ఉండేది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి బాగా అభివృద్ధి చెందిన అమెరికా కానీ లేకపోతే యూరప్ దేశాల్లో కానీ ఇదే పరిస్థితి ఉంది.
అక్కడ కూడా మహిళలని గౌరవించడం అనేటటువంటిది జరగలేదు. మహిళల హక్కులను గుర్తించలేదు. మరి వాళ్ళు ఊరుకున్నారా? ఇక్కడ మహిళా హక్కుల కోసం వాళ్ళు చేసినటువంటి పోరాటాన్ని చూద్దాం. మహిళలు దేనికి వ్యతిరేకంగా పోరాటం చేశారు అంటే, ఒకటి పురుష ఆధిపత్యాన్ని ఎదిరించడానికి పోరాటం చేశారు, రెండోది తమకు కూడా ఆస్తి హక్కు కావాలి, పౌర హక్కులు కావాలి అనేటటువంటి సమానత్వ సాధన కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. మరి అప్పట్లో ఆడవారు అంటే దేనికి కేటాయించబడిన వారు? కేవలం పనులకే. ఏంటవి? వంట పని, ఇల్లును శుభ్రం చేయడం, పిల్లలను పెంచి పెద్ద చేయడం, అలాగే ఇంట్లో పశువులు ఉంటే వాటి పనులు చూడడం. వీటికి వేటి ఏ పనులకు కూడా డబ్బు వచ్చే పనులు కాదు, ఆదాయం వచ్చే పనులు కాదు. మీకు తెలుసు కదా, ఆదాయం లేకపోతే, సంపాదన లేకపోతే విలువ లేదు. ఎప్పుడైతే సంపాదన వస్తుందో ఈ మహిళలకు ఒక నమ్మకం, వారి మీద వారికి ఒక విశ్వాసం ఏర్పడింది. అమ్మాయిలు, మీరు కూడా చదువుకునే పిల్లలు, మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడగలగాలి. అప్పుడు మీరు మీ హక్కుల గురించి పోరాడగలుగుతారు, మీరు కూడా సమున్నత స్థానం పొందగలుగుతారు. ఇక్కడ చూద్దాం మనం. మరి వీళ్ళకి ఎలా, ఇక్కడ ఉద్యమాలు ఎలా వచ్చాయి మహిళలకి అంటే, పారిశ్రామికీకరణ తెచ్చినటువంటి మరొక కోణమే మహిళా ఉద్యమాలు. ఈ పరిశ్రమలు రాకున్నట్టయితే ఈ మహిళలకు జీతం చెల్లించే లేకపోతే డబ్బు చెల్లించేటటువంటి పనులు దొరికేవి కాదు. కాబట్టి ఫ్యాక్టరీల్లో పనిచేయటానికి ఈ మహిళలను వాడుకున్నారు, అంటే కూలీలుగా పెట్టుకున్నారు. వాళ్ళకి ఆదాయం ఉంది, ఆదాయంతో వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడింది, మేము బ్రతకగలమని. దాంతో వాళ్ళల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది, సంపాదన పెరిగింది, సమాజంలో పాత్ర పెరిగింది, వీళ్ళకి సమాజ భాగస్వామ్యం పెరిగింది. దాంతో వీళ్ళు కూడా తమ హక్కుల గురించి, సమానత్వం గురించి, పురుషాధిక్యాన్ని ఎదిరించడానికి ఆలోచనలు చేయటం మొదలుపెట్టారన్నమాట. 1791లో మీకు తెలుసు కదా, 1789లో ఫ్రెంచ్ విప్లవం వచ్చింది కదా. ఈ ఫ్రెంచ్ విప్లవం తర్వాత ఏం జరిగింది అంటే, ఫ్రాన్స్లో 1791లో ఫ్రెంచ్ దేశ ప్రజలు కూడా మానవ హక్కుల ప్రకటన ఒకటి చేసుకున్నారు. అంటే ఫ్రాన్స్ దేశానికి చెందిన ప్రజలందరికీ ఇవి కనీస హక్కులు, ఇవి చెందాలి, ఈ హక్కులను ఎవరు నిరాకరించడానికి వీల్లేదు అని ఒక రాజ్యాంగబద్ధంగా ఒక ప్రకటన చేసుకున్నారు. అంటే ఫ్రెంచ్ పౌరుల్లో మహిళలు లేరా? ఉన్నారు, కానీ వారి గురించి ఎక్కడ పేర్కొనలేదు. దాంతో ఈ మహిళలు తిరిగి తమ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి హక్కుల ప్రకటన ఒకటి చేసుకున్నారు. దీంట్లో ఏమని పేర్కొన్నారు ఒక్కసారి పుస్తకంలో చూడండి అమ్మా. మహిళలు స్వేచ్ఛాజీవులుగా జన్మించారు, హక్కులలో పురుషులతో సమానులుగా ఉంటారు, ఉమ్మడి ప్రయోజనాలను బట్టి సామాజిక తేడాలు ఉండవచ్చు, అన్ని ప్రభుత్వ సౌకర్యాలు, ఉపాధి, ఉద్యోగాలకు తమ సామర్థ్యం బట్టి తప్పించి ఎటువంటి వివక్షత లేకుండా గుణాలు, ప్రతిభ ఆధారంగా మహిళలతో పాటు పౌరులందరూ కూడా ఈ హక్కులకు అర్హులు అని ఈ ప్రకటనలో పేర్కొన్నారన్నమాట. కానీ మరి ఫ్రెంచ్ శాసనసభ అంగీకరించిందా? అది పురుషాధిక్యం ఉన్నదే కాబట్టి వాళ్ళు దాన్ని అంగీకరించలేదు. కాబట్టి వీళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ హక్కుల కోసం ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. దానినే మనము మహిళా ఉద్యమము అన్నామన్నమాట. ఇందులో చూడండి, మహిళా ఉద్యమంలో మరి అనేక దశల్లో జరిగింది ఈ పోరాటం. 1830 వచ్చే నాటికి దాదాపుగా ఏం జరిగింది, అన్ని దేశాల్లో కూడా ప్రదర్శనలు, ముఖ్యంగా ఇంగ్లాండ్లో ప్రదర్శనలు, తమ నిరసనలు వ్యక్తం చేయటం, ఓటు హక్కు లేదా ఇతర సమాన హక్కులు, ఆస్తి హక్కులు, ఇతర హక్కుల కోసం, పౌర హక్కుల కోసం ప్రదర్శనల పద్ధతిని ఎంచుకున్నారు. సమావేశం అయ్యేవాళ్ళు క్లబ్బులుగా ఏర్పడ్డారు. స్త్రీవాద ఉద్యమాలు వచ్చేసాయి వాళ్ళలో. అలాగే 1917 నాటికల్లా మొట్టమొదటిసారిగా రష్యాలో స్త్రీలకు హక్కులను అంగీకరించటం జరిగింది. మరి ఒక దేశంలో అభ్యుదయ సమాజం ఏర్పడింది అనుకుంటున్నాం కదా, రష్యాలో కమ్యూనిస్ట్ విప్లవం తరువాత అక్కడ మహిళలకు కూడా హక్కులు ఇచ్చారు 1917 విప్లవ అనంతరం. తర్వాత 1918 నాటికి ఇంగ్లండ్లో కూడా కొన్ని హక్కులు అందరూ స్త్రీలకు ఇవ్వలేదు, కానీ కొంతమందికి మాత్రము ఓటు హక్కులు కల్పించడం జరిగింది. కాస్త ధనవంతులు, ఉన్నత వర్గాల వారికి చెందిన వాళ్ళే కావచ్చు, కానీ మొట్టమొదట అసలు మహిళకంటూ ఒక ఓటు హక్కు, ఎంతో కొంత అవకాశం లభించింది 1918 నాటికి ఇంగ్లండ్లో. 1928 నాటికి మొత్తం అందరికీ ఓటు హక్కు వచ్చేసింది ఇంగ్లాండ్ దేశంలో. మహిళలందరికీ
ఓటు హక్కు వచ్చిందనమాట. ఇలా అందరికీ ఓటు రావడం వల్ల ప్రజా వ్యవహారాలలో భాగస్వామ్యంతో దేని గురించి పోరాటం ఇంకా ఎక్కువైంది అంటే వారికి ఒక నమ్మకం వచ్చింది, మనం పోరాడితే సాధించగలం అనేటటువంటి ఒక విశ్వాసం వచ్చింది. దాంతో విద్య, వైద్యం, ఆస్తి హక్కు, ఉపాధి ఇలాంటి వాటిలో మహిళల పేరుతో ఉన్నటువంటి వివక్ష ఏదైతే ఉందో దానిని ఎదిరించడం మొదలుపెట్టారు. ఇది మహిళా ఉద్యమాలకు ప్రేరణగా నిలిచింది. మరి ఈ అంశాలన్నిటి గురించి ముఖ్యంగా మహిళ పురుష ఆధిక్యతను వ్యతిరేకిస్తూ మహిళలు వాళ్ళ సాధికారత సాధించడానికి ఏ విధంగా పోరాటం చేసి మహిళలే సాధనాలుగా మారాలి అనేటటువంటి దానిని తన రచనల ద్వారా మహిళలని ఉత్తేజపరిచినటువంటి ఒక గొప్ప రచయిత్రి ఉన్నారు. ఆవిడ వర్జీనియా వుల్ఫ్ అనేటటువంటి ఆవిడ. ఈవిడ రచనలు ప్రేరేపించాయి మహిళలని, ఉత్తేజితులను చేశాయి. ఇక్కడ మహిళా ఉద్యమాలు రెండు దశలుగా మనం పేర్కొనవచ్చు. మొదటి దశలో మహిళలు వేటి కోసం పోరాటం చేశారంటే ఓటు హక్కు కోసము, సమానత్వం కోసం పోరాడారు. ఇది మొదటి దశ. అది కొంతవరకు విజయం సాధించిన తర్వాత రెండవ దశగా విద్య, వైద్యం, ఉపాధిలో వివక్షకు వ్యతిరేకంగా వీళ్ళ పోరాటం సాగిందన్నమాట. ఇలా రెండు దశల్లో పోరాటం జరిగింది. 1928 నాటికి ఇంగ్లండ్లో మహిళలందరికీ ఓటు హక్కు సాధించబడింది. అంటే ఇది విజయమే కదా. దాన్ని చూసి ప్రేరణగా ఇతర దేశాల్లో, యూరప్ దేశాల్లో లేదా అమెరికా వంటి దేశాల్లో మహిళా ఉద్యమాలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. మరి భారతదేశం పరిస్థితి ఏంటి? భారతదేశం ఇంకా అనేక మూఢాచారాలతో మహిళలకు బంధాలు వేస్తూనే ఉంది. సతీ సహగమనం, బాల్య వివాహాలు, వితంతు పునర్వివాహాలకు అవకాశం లేకుండా పోవడం, ఇలాంటి అనేక రుగ్మతలతో భారతదేశం ఇంకా వెనకబాటుతోటే ఆలోచనల్లో, ఇంకా మహిళలకు సాధికారత కాదు కదా, కనీసం గుర్తింపు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితిలో లేదు. అలా అని అన్ని చోట్ల అందరూ ఇలాగే ఉన్నారా అంటే, మహిళల్లో కూడా ఉన్నత వర్గాల్లో చదువుకున్న వాళ్ళు తమ జీవితాలను తమ అట్టడుగున్న వర్గాల్లో ఉన్న మహిళల కోసం శ్రమపడ్డారు. వాళ్ళని చైతన్యవంతం చేయడానికి కృషి చేశారు. కొంతమంది భర్తలతోటి ప్రేరణ పొందితే, ఉదాహరణకి ఎవరు, జ్యోతిరావు పూలే, ఆయన భార్య సావిత్రి పూలే మొట్టమొదటిసారిగా తన చుట్టూ ఉన్నటువంటి మహిళలను పోగేసి వారిలో అక్షరాస్యత అందించడం ద్వారా, వారికి చదువు నేర్పటం ద్వారా అనేక తరాలను బాగు చేయొచ్చు అని చెప్పి నడుం కట్టారు. అలాగే దుర్గాబాయి దేశ్ముఖ్ ఏం చేశారు మీకు తెలుసు, ఆంధ్ర మహిళా సభ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసి మహిళలు స్వయంగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా, వాళ్ళ విషయంలో వాళ్ళకు గుర్తింపు పొందేలాగా, స్వయం ప్రతిపత్తి సాధించేలాగా, విద్యావంతులయ్యేలాగా, చైతన్యవంతులయ్యేలాగా కృషి చేయడానికి ఏఎంఎస్ ఆంధ్ర మహిళా సభని ఏర్పాటు చేశారు. అవకాశం వచ్చినప్పుడల్లా మహిళలు తమ సామర్థ్యాన్ని చాటుకుంటూనే ఉన్నారు. మీరు ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో రాణి ఎవరు, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి నుంచి మొదలు పెడితే, ప్రతిసారి అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళు ఏ రంగంలోనూ తీసిపోమని ముందడుగు వేస్తూనే ఉన్నారు. అలాగే భారత స్వాతంత్రోద్యమంలో కూడా అనేక మంది మహిళలు, ఉదాహరణకి సుచేత, కృపలాని, సరోజిని నాయుడు, విజయలక్ష్మి, పండిట్, ఇలాంటి అనేక మంది గొప్ప గొప్ప మేధావులుగా గుర్తించబడినటువంటి వాళ్ళు తమ జీవితాలను త్యాగం చేసి భారత స్వాతంత్ర సంగ్రామంలో ముందుకురికారు. అంటే మహిళలు అని చెప్పి వాళ్ళు దూరంగా లేదు, అబలలు కాదు వాళ్ళు, సబలలు. అంటే ఇలాంటి మహిళ పోరాటాల ద్వారా, మహిళల యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవటం ద్వారా మహిళలు కూడా పురుషులకు ఏమాత్రం తీసిపోమని చెప్పి సమాన అధికారాల కోసం కృషి చేస్తూ వచ్చారు. వీరందరూ చేసినటువంటి కృషి ఫలితంగానే భారత స్వాతంత్రం అనంతరం భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ, వయోజనులందరికీ ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. సమాన హక్కులు, అవకాశాలు కల్పిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఇప్పటికి కూడా చాలామంది మహిళలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టసభల్లో ఎన్నికైనప్పటికీ వారు ఇంకా కూడా పురుషాధిపత్యాన్ని అంగీకరిస్తూ వారి భర్త చాటున, లేకపోతే వారి సంబంధీకుల చాటును మాత్రమే ఉంటున్నారు తప్ప వారి సాధికారతను ఇంకా నిజంగా వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. అంటే వాళ్ళు మారాలి, మహిళలు కూడా మారాలి. ఇది విద్య ద్వారానే సాధ్యమవుతుంది. ఈ మహిళా విద్య లేదా ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నట్టుగానే
భారతదేశంలోనే కాదు ప్రపంచమంతటా తరతరాలన్నీ కూడా బాగుపడాలంటే మొదటి కావాల్సింది మహిళల యొక్క విద్య. విద్య ద్వారా సంపాదన వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది, అలాగే మిగతా కుటుంబం మొత్తాన్ని సమాజాన్ని ప్రేమించగలిగేటటువంటి శక్తి కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనము ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి మీ అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి అనే అంశాన్ని ఒకసారి చూద్దాం. చూడండమ్మా, మీరు పారిశ్రామిక కార్మికుల జీవితాలకు సంబంధించి క్రింద ఉన్న వాక్యాలలో సరైనవి ఏవి, సరికానివి ఏవి, సరిచేయండి సరికాని వాటిని అన్నారు. చూడండి, ఇది మీరు చేయాల్సిందే. ఇవన్నీ కూడా పాఠాన్ని 2-3 సార్లు బాగా చదవడం ద్వారా, లేకపోతే దీంట్లో ఏదైనా మీకు డౌట్స్ వస్తే మీ ఉపాధ్యాయుల్ని సంప్రదించడం ద్వారా ఈ పాఠం బాగా అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను. అలాగే ఆ కాలపు కార్మికులు ఎదుర్కొన్న సమస్యలని కొన్నింటిని పేర్కొనండి. ఓకేనా? ఈ కాలంలో కూడా ఆ సమస్యలు ఉన్నాయేమో చర్చించండి. ఉన్నాయా సమాజంలో ఇప్పుడు కూడా ఆ సమస్యలు? చర్చించండి అన్నారు. నెక్స్ట్, పెట్టుబడిదారీ విధానం, సామ్యవాదం మధ్య భేదాలు రాయండి. చూసారా, ఈరోజు పాఠంలో ఫస్ట్ నేను అదే అంశాన్ని చాలా వివరంగా చెప్పాను, కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఇవి మీకు భవిష్యత్తులో చాలా ముఖ్యమైన కీలక భావనలు అవుతాయి. సామ్యవాదం, పెట్టుబడిదారీ విధానం అంటే ఏంటో తెలియకపోతే చాలా విషయాల్లో మీరు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. సమానత్వం సాధించటంలో కార్మిక మహిళా ఉద్యమాలు అనుసరించిన విధానాలలో పోలికలు, తేడాలు ఏమిటి? చూడండి, మహిళా కార్మిక ఉద్యమాలు రెండింటిలో సమానత్వమే ముఖ్యం, కానీ రెండింటిలో తేడాలు ఉన్నాయి. కొన్ని ఆర్థిక విషయాలైతే కొన్ని హక్కుల పరమైనటువంటి సమానత్వం అన్నమాట, లింగ సమానత్వం కోసం. నెక్స్ట్ చూడండి, కార్మికులు మహిళల నేపథ్యంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్న భావనల్ని తెలియచేయటానికి ఒక గోడ పత్రిక తయారు చేయండి, వాల్ పోస్టర్ తయారు చేయండి మీరు. ఓకేనా? అందరూ సమానమే అనే అర్థం వచ్చేలాగా, లింగభేదం లేకుండా ఉండేలాగా. నెక్స్ట్, ఈ హక్కులు ఉల్లంఘించబడుతున్న సందర్భాలను మీరు గుర్తించండి. సమాజంలో మీ చుట్టుపక్కల ఎక్కడైనా మహిళలకు హక్కులు ఉల్లంఘించబడుతున్నాయా, లేకపోతే కార్మికులకి, శ్రామికులకి హక్కులు అందకుండా చేస్తున్నారా, గుర్తించండి. సామాజిక నిరసన ఉద్యమాలు జరిగిన దేశాలని ప్రపంచ పటంలో గుర్తించండి. ఎక్కడ? ప్రధానంగా ఇంగ్లాండు, ఫ్రాన్సు, జర్మనీ, మన భారతదేశం, ఇలా యూరప్ దేశాలు అభివృద్ధి చెందిన పారిశ్రామికీకరణ సాధించిన దేశాలతో పాటు భారతదేశం కూడా గుర్తించాలి మీరు ప్రపంచ పటంలో. పేజీ నెంబర్ 195-196లోని చివరి 2 పేరాలు చదివి వ్యాఖ్యానించండి. ఇక్కడ ఒక ప్రాజెక్టు కూడా ఇచ్చారమ్మా, మీ చుట్టుపక్కల ఇటువంటి సామాజిక నిరసన ఉద్యమాలు ఉన్నాయా, ఆ ఉద్యమాల నాయకులతో ముఖాముఖి అంటే ఇంటర్వ్యూ అన్నమాట నిర్వహించి నివేదిక తయారు చేయండి, దానిని తరగతి గదిలో ప్రదర్శించండి అని ఉంది. ఈ పాఠాన్ని మీరు 1-2 సార్లు చదువుకోండి. సమాజము, సమాజం యొక్క పోకడ, గతంలో ఏం జరిగింది, భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, మరి పౌరులు తమ హక్కుల కోసం పోరాటాలు చేయాల్సి వస్తుందా, ఈ ప్రజాస్వామ్యం విజయవంతం అవ్వాలంటే ఏం చెయ్యాలి, ఇలాంటివన్నీ కూడా మీకు ఈ పాఠం ద్వారా అర్థమవుతుంది. పుట్టుకతో సమానంగా పుట్టినా మరి సమాజంలో ఎందుకు ఈ అసమానతలు ఉన్నాయి, కాబట్టి మీరు కూడా దీని గురించి ఆలోచించండి, ఆలోచించి అర్థం చేసుకోండి. ఓకేనా? ఈ పాఠం ఇంతటితో ముగిద్దాం. నాకు ఈ పాఠాన్ని బోధించడానికి అవకాశం ఇచ్చినటువంటి 2 జిల్లాలు, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల DEO గారికి, అలాగే సాంకేతిక సిబ్బంది, నాకు సహకరించినటువంటి రిసోర్స్ పర్సన్స్ అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. అలాగే విద్యార్థులందరికీ ఆశీస్సులు. ఈ పాఠాన్ని బాగా చదువుకుని, బాగా నేర్చుకుని, మీరు మీ ఉపాధ్యాయులతోటి ఇంకా బాగా పరిపక్వత చెందేలాగా, పరిపూర్ణత సాధించేలాగా ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్.